కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఎంపీటీసీ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం. అనేక ప్రాంతాల నుండి బావుసాయిపేట గ్రామంలో పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులకు జరిగిన అన్నదాన కార్యక్రమానికి రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్, ఎంఆర్ఓ రమేష్ బాబు, గ్రామ సర్పంచ్ గంగాధర్ హాజరయ్యారు. పేద ప్రజలను లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆదుకోవడానికి మానవతావాదులు ముందుకు రావాలని వారు కోరారు. అందరికి నమస్కారం. మేము లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేశాము. వలసపేట గ్రామం అందరికి నా యొక్క నమస్కారములు. మరియు ఈరోజు వలసపేట గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా దాదాపు ఒక 100 మంది కార్మికులు ఇక్కడ ఇటుకబట్టలపై పనిచేస్తారు. అలాంటి కార్మికుల కొరకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినాము. లాక్డౌన్ సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి చేసిన సీనన్న గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మండల నాయకులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ను ప్రకటించినటువంటి పరిస్థితులలో ప్రభుత్వం పక్షాన తెలుపు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యం ఇవ్వడంతో పాటు నగదు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో సామాజిక సేవలు వారికి ఆకలి లేకుండా, అంటే ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండకుండా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ కరోనా మహమ్మారి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ప్రారంభమైనంత వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధంలో ఉండి ప్రభుత్వాలకు మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైద్య సిబ్బందికి, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, స్వీపర్లు కానీ, అదేవిధంగా ఆయా గ్రామాల్లో సఫాయిలు పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఈరోజు ప్రాణాలు లెక్కయ్యకుండా గ్రామాలను ఊడుస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి వారికి, పోలీస్ సిబ్బందికి, అత్యధిక రెవెన్యూ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు కరోనా కష్టాల్లో మనం అందరము ఇళ్లలో ఉంటే వారు రోడ్ల మీద మరి డ్యూటీలు చేస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు మనం ఐక్యంగా మద్దతు తెలియజేస్తూ మనందరూ కూడా ఈ లాక్డౌన్కు సహకరిస్తూ ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, బావసపేట గ్రామంలో ఈరోజు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎంపీటీ సభ్యురాలైనటువంటి యాస్మిన్ బాషా దంపతులను అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తి తీసుకుని అనేక గ్రామాల్లో కూడా పేదలకు అపన్నస్తం అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్న అందరినీ నమస్కారం.